దర్శకునిగా రచయితగా పంచ్ డైలాగుల నుంచి పవర్ఫుల్ ఎనర్జెటిక్ ఫాస్ట్ లుక్ టైటిల్ సెలక్షన్ అన్నింటిలో పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్టరే కానీ ఆ క్రెడిట్ మొత్తం పూరికే దక్కదని చాలా మందికి తెలుసు పలు టాలెంట్ ఉన్న ఔత్సాహిక రచయితలను అసిస్టెంట్లను తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చోటిచ్చి వారి నుండి బెస్ట్ అవుట్పుట్ తీసుకోవడంలోనే పూరి టాలెంట్ దాగి ఉంది హరిశంకర్ పరశురామ్ నుంచి కంత్రి మెహర్ రమేష్ వంటి వారందరూ అలాంటి వారే పాత నీరు డైరెక్టర్లుగా మారుతుంటే కొత్త నీరును ఆయన ఒడిసి పట్టుకుంటూనే ఉంటాడు కానీ కొన్నిసార్లు గ్యాప్ వచ్చి అంటే వెళ్లిపోయిన వారికి తగ్గ కొత్త వారు దొరకకపోవడంతో ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి ఇక మెహర్ రమేష్ విషయానికి వస్తే పూరి కంటే ఆయన నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు డైరెక్షన్ ఛాన్స్ సాధించడం ఎలా స్టార్స్ డేట్స్ భారీ నిర్మాతల బ్యానర్లలో చేయడానికి వారిని ఎలా ఒప్పించాలి ఎలా తీస్తామన్నది ముఖ్యం కాదు ఎలా మాటలు చెప్పి ఎవరినైనా మాటలతో పడగొట్టడం మెహర్ రమేష్ సొంతం కంత్రి శక్తి బిల్లా ఇలా మెహర్ రమేష్ గురించి చెప్పాలంటే ఓ పెద్ద గ్రంథమే రాయాలి దాసరి రాఘవేంద్రరావులతో పాటు పూరి కూడా తన శిష్యులకు మాటలతో బోల్తా కొట్టించడం ఎలా అనేది మెహర్ని చూసి నేర్చుకోండి అని సలహా ఇచ్చేవాడు ఇక ఆయన తీసిన చిత్రాలు ఫ్లాప్ కావడంలో ఆయన తప్పు కంటే ఆయన మాటలకు పడిపోయిన స్టార్స్ నిర్మాతలే అసలు బఫున్లు ఇక తాజాగా ఈయన మహేష్ బాబుతో యాడ్ తీశాడు ఆ సందర్భంగా మన మహేష్ ని కూడా జోలపాడి ఓ కాకమ్మ కథ వినిపించాడు మహేష్ ఈ విషయంలో చాలా ముదిరిపోయాడు దాంతో మౌనంగా ఉన్నాడు కానీ స్టోరీ ఎలా ఉన్నా రిచ్ గా స్టైలిష్ గా చూపించే టాలెంట్ దేవుడు మెహర్ రమేష్ కి ఇచ్చాడు దాంతో ఖాళీగా ఉన్న మెహర్ ని పూరి పిలిచి మరీ బాలయ్య పైసా వసూలు చిత్రంలోని కొంత భాగం షూటింగ్ బాధ్యతలు అప్పగించాడు బాలయ్య సీన్స్ ని తాను తీస్తూ స్టైలిష్ విలన్ రోల్స్ మీద వచ్చే సీన్స్ ని మెహర్ చేత రెండో యూనిట్ తో తీయిస్తున్నాడు చిత్రానికి అనుకున్న సమయానికి అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయడంలో ఎక్స్పర్ట్ అయిన పూరి సహజంగానే రెండు యూనిట్స్ తో తీస్తుంటాడు షూటింగ్ సమయంలోనే ఎడిటింగ్ కూడా పూర్తి చేస్తుంటాడు మరి పైసా వసూల్ని పూరి సరే మెహర్ రమేష్ ఏం చేస్తాడా అని నందమూరి అభిమానుల్లో అప్పుడే దిగులు మొదలైంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.